అయ్యయ్యో చేతులు కాలాయండి వచ్చావా వచ్చావా జగ్గు నాకు తెలుసు ఆయన వస్తామని ఏంటి పడదుకాడు మీరంటే మా వాళ్ళకి చాలా ప్రేమ అండి వద్దని కొద్దీ ఇవన్నీ ఇచ్చి పంపించారు అల్లుడి మీద అభిమానం ఆలవెల్లో ఉంటేనే అందం స్కూటర్కి డబ్బు కూడా ఇచ్చే ఉంటారు కదా లేదండి అవునులే డబ్బు అయితే ప్రయాణాల్లో పోయినా పోవచ్చు అందుకని ఏకంగా స్కూటరే పంపుతారు కాబోలు లేదండి 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 అంటూ అరిగిపోయింది కాదు మళ్ళీ ఏంటో సమాధానం డబ్బు పంపక స్కూటర్ ఇవ్వక నేనేమైపోవాలని ఆ సంగతి మాట్లాడడానికి మా నాన్నగారు వచ్చారు మరి ఆ మాట చెప్పదే మావగారు వస్తున్నాడు మావగారు కులాసానా కులాసయ్యే బయట ఆటో ఉంది 100 నోటికి చెల్లలేదు పెదవ చిల్లర నేను ఇస్తాలేండి మీరు లోపలికి వెళ్ళండి నాన్న నిజంగా నీ దగ్గర చిల్లర లేదా అడకు చిల్లర మనిషి మీ ఆయన ఉండగా నేను ఇస్తే బాగుంటుంది ఏమిటో నాన్న నాకు భయంగా ఉంది పెదరకు నేను వచ్చానుగా ఏమో స్కూటర్ ఏదో కావాలన్నమాట అవునండి ఈ ఊళ్ళో సిటీ బస్సులతో చెడ్డ అవస్థగా ఉందండి రోజు ఒళ్ళంతా హోరం అయిపోతుంది చొక్కాలు తిరిగిపోతున్నాయి కజ్జకు అమ్మాయి కాసిన వేడి నీళ్ళు పెట్టు నువ్వు వెళ్ళి ఆ పని చూడు మేము స్కూటర్ గురించి మాట్లాడుకోవాలి మీరు కూర్చోండి మావగారు నేను సీరియస్ గా మాట్లాడేటప్పుడు కూర్చోను అంచేత నించునే మాట్లాడతాను నేను స్టేట్మెంట్ ఇస్తాను శ్రద్ధగా విను ఇవ్వండి అమ్మాయి నీళ్ళు పెట్టావా చూడాన దైవాధీనం నేను నీకు స్కూటర్ కొన్నుగాక కొన్ను మావగారు అమ్మాయిని కొట్టావు నిజమేనా నిజమేనా కొట్టాను ఎందుకు కొట్టావు కూతుర్ని కొడితే తండ్రికి బుద్ధి వస్తుందని కొడితే బుద్ధి వస్తుందే తప్పకుండా వస్తుంది దండం దశగుణం భవేతన్నారు నేను సాంస్క్రిట్ స్టూడెంట్ అండి ఎందుకు కొట్టావు అరే చెప్పకుండా కొడతావే నువ్వు జన్మలో ఎప్పుడైనా ఎవరినైనా కనీసం నీ నౌకరినైనా కొట్టావా లేదు ఎందుకు చేత కొడితే ఊరుకుంటారేంటి పెళ్ళం తిరిగి కొట్టలేదు కాబట్టి ధైర్యంగా కొట్టావు అవునా పెళ్ళం కొట్టలేకపోయినా ఆ పెళ్ళానికి ఒక తండ్రి అనే వాడు ఒకడు ఉంటాడని వాడు తిరిగి కొడతాడని నీకు తెలీదా ఇప్పటి వరకు తెలియదు ఇప్పుడే తెలిసింది ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా మొత్తం వినేస్తాను ఆ బ్యాగులైతే ఇక్కడ పెట్టు ఇదేమిటో తెలుసా తెలియదు పశువులకు ఇంజెక్షన్ ఇచ్చే సిరంజ్ ఇది నాకే రుచి పెడుతున్నారు చెప్తా చెప్తా ఇది ఆవుకి ఇచ్చే ఇంజెక్షన్ కౌథెరామైసిన్ అంటారు ఈ ఆవు ఇంజెక్షన్ నీకిస్తే అవుతుందో తెలుసా తెలియదు అంబా అంబా అని అరుస్తూ వీధిలో పడతావు అమ్మో అప్పుడు కట్నం అడగలేనా మాటే పడిపోతే ఇంకేం అడుగుతావు ఏం అడగాలన్నా ఏం చెప్పాలన్నా ఒకటే శబ్దం అంబా అంబా అని ఇది కుక్కర్కి ఇచ్చే ఇంజెక్షన్ కౌథెరామైసిన్ అంటారు ఈ ఇంజెక్షన్ నీకిస్తే అవుతుందో తెలుసా అని అరుస్తావు అమ్మో ఇది కోడికి ఇచ్చే ఇంజెక్షన్ ఇది నీకు ఇస్తే ఈ విధంగా నా దగ్గర పిల్లి మేక గాడిద వీటన్నిటికి ఇచ్చే ఇంజెక్షన్ ఉన్నాయి ఇప్పుడు చెప్పు నాయన రేపటి నుంచి ఆఫీస్కి ఎలా వెళ్తావు అసలు వెళ్తాను చూసు చూసు అమ్మాయి వేడి సిద్ధంగా ఉన్నాయా అడిగింది అమ్మాయిని వేడి నీళ్ళు ఎవరి కోసం పెట్టమన్నా తెలుసా ఇప్పటిదాకా మీకోసం అనుకున్నా మరి ఇప్పుడు నా కోసం అర్థమైంది దాట్స్ గుడ్ కాపురం పెట్టించుకో కాంచనా కాంచనా కాంచన పేరంటానికి వెళ్ళింది ఎప్పుడు వస్తుందో తెలియదు వాళ్ళ బాబాయ్ ఊరికి వెళ్ళారు
రేపు శాస్త్రి గారు వస్తానన్నారు నీ పెళ్ళికి. పెళ్ళికా? అదే ప్రధానానికి. మంచి ముహూర్తం చూసి లగ్నం పెట్టిద్దామని. అదేమిటి తమ్ముడు, వాడు అలా ఉన్నాడు? ఏమిటో మరి. నేను వెళ్తున్నాను. ఇందులో నా పొరపాటు ఏమీ లేదు. ప్రభాకర్కి నేనంటే ఇష్టమని చెప్పాడు, అది నా తప్పు కాదు, అవునా? నేను వెళ్తున్నాను. అసలు నేను ఇక్కడికి రావడమే నా దురదృష్టం. నీకింత బాధ కలిగిస్తాననుకోలేదు. నిజంగా నాకు సిగ్గుగా ఉంది. నేను వెళ్తున్నాను. హలో ప్రభాకర్, ఐమ్ గంగా. గంగా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? బజార్ లో ఒక షాప్ నుంచి. ఇంత వాళ్ళ బజార్ కింద వెళ్ళావు? నేను స్టేషన్ కు వెళ్తున్నాను. ఈ ఊరి నుంచి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్నావా? ఇంత వాళ్ళనా? మై గాడ్, కాంచన ఏమన్నా అందా? ఏమీ అనకపోతే ఇలా చీకట్లో ఒంటరిగా పెట్టి పట్టుకొని రోడ్డు మీద పడతానా? గంగా, నేను దురదృష్టవంతురాలి ప్రభాకర్, నన్ను మర్చిపో. నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోతున్నాను. నీకు ఈ జన్మలో నీ కంటికి కనిపించను. అసలేం జరిగింది? కాంచన ఇంట్లోంచి వెళ్ళిపోమందా? అవన్నీ ఇప్పుడు ఎందుకు? నా గురించి నువ్వు గొడవలు పడ్డం నాకు ఇష్టం లేదు. వస్తాను. పాపా, నువ్వు ఎక్కడికెళ్ళదు, అక్కడే ఉండు, నేను వస్తున్నాను. రూమ్ నెంబర్ ఎంత? 104. తీసివ్వండి. పైన ఉన్నాయి సార్, తీసుకెళ్ళవా? నేను వెళ్ళి రేపు వస్తాను. అమ్మో, ఈ హోటల్ గదిలో నన్నొక్కదాన్ని వదిలి వెళ్తావా? ఎవరైనా నన్ను రేప్ చేసి చంపేస్తే? తుడుచుకో, స్నానం చేసి వస్తాను. థాంక్స్. ఇప్పుడు నేనేం చేయను, ఎక్కడికి పోను, నాకెవరు దిక్కు? అదే విధంగా నేనున్నా, నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటా. ప్రభాకర్, ఒరే అనంతయ్య, చూసేవట్రా మా వాడు చేసిన అప్రాచ్య పని. ఆ గంగను పెళ్లి చేసుకున్నట్ట, ఇదిగో ఉత్తరం కూడా రాశాడు. ఇద్దరు హనీమూన్ కూడా వెళ్ళారట. వాడి మొహం జన్మలో చూడండి, నా కొడుకు చచ్చాడు అనుకుంటా. ఒరే, అలా బయటిపోయి మాట్లాడుకుందాం పదా. ఆ దరిద్ర మొహంది గంగ శనిలా నా ఇంట్లో అడుగు పెట్టింది, గద్దలా తన్నుకుపోయింది. వాళ్ళు మాత్రం సుఖంగా ఉంటారా? నా ఉసురు తగిలి చస్తారు. ఎందుకు బాబా ఇలా తిడతావు? ఎందుకు తిడతానా? కడుపు మండి. అది కాదమ్మా, ఆడపిల్లకి పెళ్లి కాకపోతే ఏ గొడవ లేదు, కానీ కుదిరిన పెళ్లి తప్పిపోతే ఊళ్ళో తలెత్తుకుని తిరగడం ఎలాగమ్మా? వాళ్ళు ఆ పాపిష్టి వాళ్ళు కనబడితే నిలువున చేస్తాను. ఆవేశపడకు బాబాయ్,
నాకు లేని కోపం నీకెందుకు? అయినా ఎవరాత ఎవరు తప్పించగలరు? ఏమో ఇది మన మంచికేనేమో. బాబాయ్, సోమవారం నుంచి కాలేజ్ తెరుస్తున్నారు. నేను ఇవాళ హైదరాబాద్ వెళ్తాను. కాఫీ తీసుకో. ఈ పళ్ళు తీసుకో అమ్మా. టికెట్ జాగ్రత్తగా ఉంది కదా, మళ్ళీ సెలవులకు వస్తా కదా. నిజంగా నిజంగా బాబాయ్, వెళ్ళగానే ఉత్తరం రాయి. బండి కదులుతున్నట్టు నేను వస్తాను. జాగ్రత్త. అయిపోయింది రాజయ్య, నా పని అయిపోయింది. నా నడుములు విరిగిపోయినాయి. ఈ పెళ్లి చేస్తే బిడ్డ నా కళ్ళ ముందు ఉంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ ఈ దెబ్బతో నా బిడ్డ నాకు శాశ్వతంగా దూరం అయిపోయిందిరా. అమ్మాయి గారు మళ్ళీ రారాయణ్యా? రాదురా, వస్తానని మాట వరుసగా అంది కానీ రాదు. ఏ మొహం పెట్టుకుని వస్తుందిరా? అసలే దానికి అంతు లేని ఆత్మాభిమానం. ఒకరిని దేహి అని చేయి చాచి అడగదు సరికదా. ఎవరైనా సహాయం చేస్తామన్నా తీసుకోదు. చదువు మీద అంత శ్రద్ధ దానికి. తనకు గొప్ప లాయర్ కావాలని దాని జీవితాశయం. అలాంటిది ఆ చదువుకి నేను డబ్బు పంపిస్తానమ్మా అంటే నీ దగ్గరే మాత్రం ఏముంది బాబా? నీకున్నది ఆ ఇల్లే కదా, దానికి తగ్గట్టు అప్పులు కూడా ఉన్నాయి కదా అని నవ్వేసిందిరా. మాస్టర్ మాస్టర్, వచ్చిన వెనక ముందు ఎవరూ లేకుండా ఒంటరిగా ఎలా బ్రతుకుతుందిరా జయా? మాస్టర్ మాస్టర్, ఎలా బ్రతుకుతుందిరా? ధైర్యంగా ఉండండి మాస్టర్. ఎలా బ్రతుకుతుందిరా?